అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిహెచ్కే ఎడ్యుకేషనల్ ఛానల్ ఇన్ తెలుగు. మనం గత వీడియోలో కామన్ ఎమిటర్ సిఈ కాన్ఫిగరేషన్ గురించి చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో కామన్ కలెక్టర్ సిసి కాన్ఫిగరేషన్ గురించి చూస్తాం. సో కామన్ కలెక్టర్ సిసి కాన్ఫిగరేషన్. సో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు సిసి కాన్ఫిగరేషన్ గురించి క్వశ్చన్ అడిగితే దానికి ఏ విధంగా ఆన్సర్ చేయాలన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో కామన్ కలెక్టర్ సిసి కాన్ఫిగరేషన్. సో ఇందులో ఈ నేమ్లో ఉండేటట్లుగా కలెక్టర్ అనేది కామన్ టెర్మినల్. సో ఇన్పుట్ సైడ్కి అవుట్పుట్ సైడ్కి ఇక్కడ మనం ఆ పాయింట్ రాద్దాం. ద కలెక్టర్ టెర్మినల్ ద కలెక్టర్ టెర్మినల్ ఈజ్ టేకెన్ యాజ్ ఈజ్ టేకెన్ యాజ్ కామన్ టెర్మినల్ ఈజ్ టేకెన్ యాజ్ కామన్ టెర్మినల్ ఫర్ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ ద కలెక్టర్ టెర్మినల్ ఈజ్ టేకెన్ యాజ్ కామన్ టెర్మినల్ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్. సో మనకు ఆల్రెడీ తెలుసు ట్రాన్సిస్టర్స్ టూ టైప్స్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ పిఎన్పి ట్రాన్సిస్టర్. ఇక్కడ మనం ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ టైప్ తీసుకుంటాము. సో జనరల్గా ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ టైప్ని తీసుకునేటట్లుగైతే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేవి మనకి ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల మనం ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ని ప్రిఫరబుల్ చేస్తాం. ఒకవేళ మనం ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ని తీసుకుంటే దాని యొక్క బేసిక్గా ఏ విధంగా ఉంటుందని మనం చూసుకుంటే మనకు ఆల్రెడీ తెలుసు విత్ ఆఫ్ ది కలెక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత సో విత్ ఆఫ్ ది కలెక్టర్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత బేస్ బేస్ ఉంటుంది, తర్వాత ఎమిటర్. సో ఎన్పిఎన్ సో మనకి తెలిసిన విధంగా దీనికి త్రీ టెర్మినల్స్ ఉంటాయి. సో ఈ టెర్మినల్ బేస్ టెర్మినల్ అంటున్నాం. మనం ఈ టెర్మినల్ని గ్రౌండ్ చేసేస్తాం, అంటే కామన్, అంటే ఈ టెర్మినల్ మనం కలెక్టర్ టెర్మినల్ అవుతుంది, ఆటోమేటిక్గా ఈ టెర్మినల్ ఎమిటర్ టెర్మినల్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇన్పుట్ సిగ్నల్ అనేది బి ఇన్పుట్ సిగ్నల్, ఇన్పుట్ సిగ్నల్ అంటే వోల్టేజ్ ఇన్పుట్ సిగ్నల్. మనం దేనికి మనం చేస్తామంటే బేస్కి అదేవిధంగా కలెక్టర్కి మధ్యలో ఇన్పుట్ సిగ్నల్ ఇస్తాం. అవుట్పుట్ సిగ్నల్ అనేది దేనికి మధ్య తీసుకుంటామంటే ఇక్కడ మనం ఈ రెండింటికి మధ్యలో అవుట్పుట్ సిగ్నల్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ మనం అవుట్పుట్ సిగ్నల్ చేసుకుంటాం. అవుట్పుట్ సిగ్నల్ మనం చూసుకుంటే బి అవుట్ అనేది ఎమిటర్కి అదేవిధంగా కలెక్టర్కి మధ్యలో తీసుకుంటాము. సో ఎమిటర్ అండ్ కలెక్టర్ మధ్యలో. సో మనకు ఆల్రెడీ తెలుసు బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అనేది టూ జంక్షన్స్తో ఫామ్ అవుతుంది. సో ఇది ఒక పిఎన్ జంక్షన్ డయోడ్, ఇది ఒక పిఎన్ జంక్షన్ డయోడ్. టూ జంక్షన్స్తో మనకి బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అనేది మనకి ఫామ్ అవుతుందని మనం ప్రీవియస్గా మాట్లాడుకున్నాము. సో ఇక్కడ మనకి ప్రీవియస్గా కంప్లీట్ అయిపోయిన సిబిసిఈ కాన్ఫిగరేషన్స్ లాగే ఇందులో కూడా జస్ట్ యాజ్ సిబి అండ్ సిఈ కాన్ఫిగరేషన్స్ కాన్ఫిగరేషన్స్ ద ఎమిటర్ జంక్షన్ ఈజ్
forward bias. The emitter junction is forward bias. Forward bias. And the collector junction is reverse bias. And the collector junction is reverse bias. Okay, so the flow of electrons is controlled in the same manner. The forward bias, reverse bias prakarangane flow of electrons anevi untayi anamata. Aa point kuda rasukunna. The flow of electrons is controlled in the same manner. The flow of electrons is controlled in the same manner. So manam ippudu సర్క్యూట్ డయాగ్రామ్ తోటి ఇది ఏ విధంగా మనం డిజైన్ చేయొచ్చు అన్నది ఒకసారి చూసుకుందాము. సో అలాంగ్ విత్ ఒక సర్క్యూట్ డయాగ్రామ్ తోటి దీన్ని మనం డ్రా చేసుకుందాము. సో మనకు ఆల్రెడీ తెలుసు ఇది సింబల్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్. సో ట్రాన్సిస్టర్కి 3 టెర్మినల్స్ ఉంటాయి. సో మనం ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ తీసుకుంటే ద డైరెక్షన్ ఆఫ్ యారో మార్క్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇది బేస్, డైరెక్షన్ ఆఫ్ యారో మార్క్ ఉండేది ఎమిటర్. సో ఇది మనకు ఆల్రెడీ తెలుసు కలెక్టర్. బేస్, ఎమిటర్, కలెక్టర్. సో ఇక్కడ మనకు ఫస్ట్ పాయింట్ ఏంటి, కలెక్టర్ టెర్మినల్ని గ్రౌండ్ చేయాలి. సో కలెక్టర్ టెర్మినల్ని గ్రౌండ్ చేసేసి అంటే కామన్ కలెక్టర్ టెర్మినల్ని కామన్ చేసేసి, సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం సర్క్యూట్ డయాగ్రాము క్లియర్గా డ్రా చేసుకునేటట్లుగైతే, సో ఇక్కడ ఒక అమ్మీటర్ తీసుకుందాము. సో అమ్మీటర్ మనం కనెక్ట్ చేసుకుంటే, సో దీని ద్వారా వెళ్ళే కరెంట్ అనేది మనకి ఐసఫిక్స్ బి అవుతుంది. ఇక్కడ ఒక వోల్ట్ మీటర్ తీసుకుందాము. సో వోల్ట్ మీటర్ అనేది మనకి ఇక్కడ బీసీ అవుతుంది. సో దీనికి ఒక రెసిస్టెన్స్ అనేది ఇలా అప్లై చేద్దాము. ఆ రెసిస్టెన్స్ బేస్ రెసిస్టెన్స్ కాబట్టి ఆర్ సఫిక్స్ ఇది. సో దీనికి మనం పవర్ సప్లై ఇద్దాము. సో పవర్ సప్లై అనేది ఇచ్చుకొని ఈ విధంగా కనెక్ట్ చేసుకుంటే ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. సో ఇక్కడ పవర్ సప్లై ఇచ్చింది ఏమవుతుంది అంటే మనకి బేస్ దగ్గర ఇచ్చింది కాబట్టి విబిబి. సో కలెక్టర్ టెర్మినల్ రివర్స్ బయాస్ కాబట్టి నెగిటివ్ నెగిటివ్ కనెక్ట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎమిటర్ టెర్మినల్ దగ్గర నుంచి తీసుకొని ఎమిటర్ కరెంట్ అనేది ఈ విధంగా వెళ్తుంది. సో ఇక్కడ అమ్మీటర్ ఈ విధంగా కనెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ అమ్మీటర్ యొక్క కరెంట్ ఐ. సో ఈ రెండింటి మధ్యలో ఒక వోల్ట్ మీటర్ అనేది ఈ విధంగా తీసుకుందాం. సో ఆ వోల్ట్ మీటర్ అనేది మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే, సో వోల్ట్ మీటర్ అనేది బి సిఈ అవుతుంది, విసిఈ. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ తీసుకుందాం. ఆ రెసిస్టెన్స్ ఏమవుతుంది అంటే ఆర్ సఫిక్స్ ఈ అవుతుంది, అంటే ఎమిటర్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు మనం దీనికి పవర్ సప్లై అనేది కనెక్ట్ చేసుకుందాం. సో పవర్ సప్లై అనేది కనెక్ట్ చేసుకుంటే, సో ఇప్పుడు మనం ఈ పవర్ సప్లై అనేది విఈ. సో ఈ విధంగా మనం తీసుకుందాం. ఇది కలెక్టర్ కరెంట్ ఐసఫిక్స్ సి అవుతుంది.
సో ఇప్పుడు మనకి ఇన్పుట్ వోల్టేజ్, ఇన్పుట్ కరెంట్, అవుట్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్ చూసుకునేటట్లయితే ఇన్పుట్ వోల్టేజ్ ఇజ్ ఈక్వల్ టు, ఇది మనకి ఇన్పుట్ వోల్టేజ్ అవుతుంది, వి సఫిక్స్ బిసి. ఇన్పుట్ కరెంట్, ఇన్పుట్ కరెంట్ ఇజ్ ఈక్వల్ టు, ఇది మనకి ఇన్పుట్ కరెంట్ అవుతుంది, ఐ సఫిక్స్ బి అవుతుంది. అదేవిధంగా అవుట్పుట్ వోల్టేజ్ విచ్ ఇస్ ఈక్వల్ టు విసిఈ అవుతుంది. అదేవిధంగా అవుట్పుట్ కరెంట్ విచ్ ఇస్ ఈక్వల్ టు, ఇది మనకు అవుట్పుట్ కరెంట్ అవుతుంది, ఐఈ, ఐ సఫిక్స్ ఈ, ఐ సఫిక్స్ ఈ అనేది అవుట్పుట్ కరెంట్. సో మనకి ఇక్కడ విసిఈ విచ్ ఇస్ ఈక్వల్ టు, విసిఈ విచ్ ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ నుంచి మనకి రెండు కరెంట్లు అంటే విబిఈ ప్లస్ విబిసి, విబిఈ ప్లస్ విబిసి, ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఆఫ్ వోల్టేజెస్ మనకి విసిఈ అవుతుంది. ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో ఇప్పుడు మనం దీని ద్వారా మనం ఇప్పుడు ఏంటి అంటే ఫైనల్గా సిసిలో మనం ఎమిటర్, అదే లైక్ కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్అవుట్ చేస్తాము. సో కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఇక్కడ గామాని ఫైండ్అవుట్ చేస్తాము. ఏ విధంగా ఫైండ్అవుట్ చేస్తాము అనేది మనం ఒకసారి చూద్దాం. సో కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఏ విధంగా ఫైండ్అవుట్ చేస్తామనేది మనం ఒకసారి చెక్ చేసుకునేటట్లయితే, సో ఇక్కడ కరెంట్ కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ సో ఇక్కడ మనం కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ గామాతో ఇండికేట్ చేస్తాము. సో ఇక్కడ ఈ కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అంటే ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ అవుట్పుట్ కరెంట్ ఏంటి, ఎమిటర్ కరెంట్. సో ఎమిటర్ కరెంట్ మనం దేంతో డినోట్ చేస్తాం, ఐఈ. సో చేంజ్ ఇన్ ఎమిటర్ కాబట్టి డెల్టా ఐఈ టు ద చేంజ్ ఇన్, మనకి ఇన్పుట్ కరెంట్ ఏంటి, బేస్ కరెంట్. సో టు ద బేస్ కరెంట్, సో మనం బేస్ కరెంట్ ఐబీతో డినోట్ చేస్తాం, చేంజ్ కాబట్టి డెల్టా ఎన్ అని పెడుతున్నాం అన్నమాట. సో ఈజ్ నోన్ యాజ్ కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఇన్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్, ఈజ్ నోన్ యాజ్ కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఇన్ సిసి కాన్ఫిగరేషన్. సో ఇట్ ఈస్ డినోటెడ్ విత్ గామా. సో గామా ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఐఈ బై డెల్టా ఐబి, డెల్టా ఈ బై డెల్టా ఐబి. సో ఇప్పుడు మనం రిలేషన్ బిట్వీన్ గామాకి అదేవిధంగా ఆల్ఫాకి ఫైన్ చేద్దాం. రిలేషన్
between relation between gamma and alpha. So relation between gamma and alpha. So manaku already gamma equation telusu, gamma is equal to delta I by delta IB. అదే విధంగా ఆల్ఫా ఈక్వేషన్ కూడా తెలుసు, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఐసి బై డెల్టా ఐ. సో కరెంట్ ఈక్వేషన్ మనకి యాజ్ పర్ కిర్చాఫ్ కరెంట్ లా ప్రకారంగా సమ్ ఆఫ్ లివింగ్ కరెంట్ ఐఈ విచ్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్ ఐబి ప్లస్ ఐసి. సో ఇప్పుడు మనకి దీని ప్రకారంగా డెల్టా ఐఈ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఐబి ప్లస్ డెల్టా ఐసి. సో దీని ప్రకారంగా డెల్టా ఐబి విచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఐబి అంటే ఏంటి అంటే డెల్టా ఐఈ మైనస్ డెల్టా ఐసి, డెల్టా ఐఈ మైనస్ డెల్టా ఐసి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. సో దీని ఈక్వేషన్ 1 అనుకునేటట్లయితే సబ్స్టిట్యూట్ డెల్టా ఐబి వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1, అప్పుడేమవుతుంది అది? సో గామా విచ్ ఇస్ ఈక్వల్ టు డెల్టా ఐఈ బై డెల్టా ఐఈ మైనస్ డెల్టా ఐసి. సో ఇప్పుడు డివైడింగ్ బై డెల్టా ఐఈ. సో డెల్టా ఐఈ తోటి డివైడింగ్ చేస్తున్నాం ఇండివిజువల్ టర్మ్స్కి. సో గామా ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఐఈ బై డెల్టా ఐఈ డివైడెడ్ బై డెల్టా ఐఈ బై డెల్టా ఐఈ మైనస్ డెల్టా ఐసి బై డెల్టా ఐఈ. డెల్టా ఐఈ డెల్టా ఐఈ కాదు, డెల్టా ఐఈ డెల్టా ఐఈ కాదు. ఇప్పుడు గామా ఈజ్ ఈక్వల్ టు పైన 1, కింద ఇది 1, డెల్టా ఐసి బై డెల్టా ఐ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఆల్ఫా. సో 1/1 మైనస్ ఆల్ఫా విచ్ ఇస్ నథింగ్ బట్ గామా. గామా ఈజ్ ఈక్వల్ టు 1/1 మైనస్ ఆల్ఫా. సో ఇది మనకి గామా ఈక్వేషన్ అనేది ఈ విధంగా వచ్చింది అనమాట, 1/1 మైనస్ ఆల్ఫా. ఇప్పుడు కలెక్టర్ కరెంట్ ఓకేనా, సో కలెక్టర్ కరెంట్ అనేది ఐసి ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా వస్తుంది అనేది మనం ఒకసారి చూసుకునేటట్లకైతే మనం ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఫర్ కలెక్టర్ కరెంట్ రాసుకుందాం. ఎక్స్ప్రెషన్ ఫర్ కలెక్టర్ కరెంట్, సో ఎక్స్ప్రెషన్ ఫర్ కలెక్టర్ కరెంట్ దట్ ఐసి, ఐసి ఈక్వేషన్. సో మనకి ఆల్రెడీ తెలుసు సమ్ ఆఫ్ లివింగ్ కరెంట్ విచ్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్ ఐసి ప్లస్ ఐబి. సో దీని ఈక్వేషన్ 1 అని అనుకుందాం. సో ఐసి ఈజ్ ఈక్వల్ టు మనకి ఫస్ట్ కామన్ బేస్లో తెలిసిన దాని ప్రకారంగా ఆల్ఫా ఐఈ ప్లస్ ఐసిబిఓ, ఇది మనకి కామన్ బేస్లో వచ్చిన ఈక్వేషన్. అంటే లీకేజ్ కరెంట్ ప్లస్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్, అదే మెజారిటీ కరెంట్ ఆల్ఫా పడ్డ చేస్తుంది కదా, సో ఆల్ఫా ఐ. సో ఇప్పుడు మనకి ఈ ఐసి ఏదైతే ఉందో ఈక్వేషన్, ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఐఈ విచ్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఆల్ఫా ఐఈ ప్లస్ ఐసిబిఓ ప్లస్ ఐబి అవుతుంది. సో ఇప్పుడు ఈ ఆల్ఫా ఐఈని ఇటు సైడ్ తీసుకెళ్దాం. సో ఇది ఇటు సైడ్ తీసుకెళ్తే ఐఈ విచ్ ఇస్ మైనస్ ఆల్ఫా ఐఈ విచ్ ఇస్ ఈక్వల్ టు ఐసిబిఓ ప్లస్ ఐబి. సో ఇప్పుడు మనకి ఇందులోంచి ఐఈ కామన్ తీస్తే ఐఈ విచ్ ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ ఆల్ఫా విచ్ ఇస్ ఈక్వల్ టు
ICBO plus IB. సో ఇప్పుడు డివైడ్ బోత్ సైడ్స్ విత్ 1 మైనస్ ఆల్ఫా. డివైడ్ బోత్ సైడ్స్ విత్ 1 మైనస్ ఆల్ఫా. సో ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది, అప్పుడు ఈక్వేషన్ 1/1 ఈక్వల్ టు ఈక్వల్ టు 1/1 ఆల్ఫా ICBO ప్లస్ 1/1 ఆల్ఫా ఐబి. సో 1/1 ఆల్ఫా అంటే ఎంతంటే గామా. సో దట్ ఈస్ నథింగ్ బట్ 1/1 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు గామా. సో ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే మనకి గామా ఐసీబీఓ ప్లస్ గామా ఐబి. సో గామా ఐసీబీఓని మనం దేనితో డినోట్ చేస్తామంటే ఐ విచ్ ఈజ్ ఈక్వల్ టు. సో దీని మొత్తాన్ని మనం ఏమని రాసుకుంటామంటే ఐసీసీఓ ప్లస్ గామా ఐబి. సో ఇప్పుడు ఈ ఐసీసీఓ ఈజ్ నథింగ్ బట్ నెగ్లిజిబుల్ కరెంట్, అంటే దానికి లీకేజ్ కరెంట్ ఇట్ ఈస్ నెగ్లిజిబుల్ లీకేజ్ కరెంట్. సో ఐ ఈజ్ ఈక్వల్ టు గామా ఐబి. గామా ఈజ్ ఈక్వల్ టు ఐఈ బై ఐబి. సో గామా ఈజ్ ఈక్వల్ టు ఐఈ బై అవుట్పుట్ కరెంట్ టు ద ఇన్పుట్ కరెంట్. సో గామా ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ కరెంట్ టు ద ఇన్పుట్ కరెంట్. సో ఇది మనం ఈ విధంగా రాసుకుంటాము. సో కలెక్టర్ కరెంట్ యొక్క ఎక్స్ప్రెషన్ మనం రాసుకుంటే ఓన్లీ ఐసీని మాత్రమే మనం రాసుకోవాలి అనుకునేటట్లయితే, సో ఇక్కడ మనం ఇది ఈ ఈక్వేషన్ని మనం రాసుకోవచ్చు. ఐసీది మాత్రమే మనం తీసుకునేటట్లయితే, సో ఐసీ ఎక్స్ప్రెషన్ మనకు ఆ విధంగా వస్తుంది అన్నమాట. సో మనకి ఇది ఫైనల్గా ఎక్స్ప్రెషన్ ఫర్ కలెక్టర్ కరెంట్, అంటే ఎమిటర్ కరెంట్ కలెక్టర్ కరెంట్ విచ్ ఇస్ సిమిలర్లీ ఈక్వల్. సో ఇక్కడ ఐ విచ్ ఇస్ సిమిలర్లీ ఈక్వల్ టు ఐసి, ఎమిటర్ కరెంట్ కలెక్టర్ కరెంట్ విచ్ ఇస్ సిమిలర్లీ ఈక్వల్. నెక్స్ట్ మనం చూసుకునేటట్లయితే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సిసి కాన్ఫిగరేషన్. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సిసి కాన్ఫిగరేషన్ మనం చూసుకుంటే, సో ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారంగా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ మనం డ్రా చేసుకోవచ్చు. దేనికంటే కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్కి. సో కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్స్లో ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటే అవుట్పుట్ సైడ్ అనేది మనం కాన్స్టెంట్గా పెట్టుకోవాలి, ఇన్పుట్ సైడ్ మనం తీసుకుంటాం. ఇక్కడ అవుట్పుట్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ కన్సిడరింగ్ 0 వోల్ట్స్, 2 వోల్ట్స్, అదేవిధంగా ఒక 3 వోల్ట్స్ కానీ 4 వోల్ట్స్ కానీ మనం కన్సిడర్ చేసుకుందాం. సో ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ మనం దేనికి మంచి డ్రా చేస్తామంటే, సో ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఈ రెండింటికి మధ్యలో మన ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. సో మనం వీటి గురించి ఇన్ డెప్త్ క్లియర్గా సిఈ కాన్ఫిగరేషన్స్లో చెప్పాను, ఒకసారి మనం చూసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. ఈ రెండింటి మధ్యలో ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ మనం డ్రా చేస్తాము, అంటే ఏంటి విబిసికి నెక్స్ట్ అదేవిధంగా ఐబీకి మధ్యలో ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్. సో ఇక్కడ మనకి విసిఈక్వల్ టు 2 వోల్ట్స్ తీసుకుంటే ఒక వాల్యూ వస్తుంది ఎలానో. సో అది మనకి విసిఈక్వల్ టు 2 వోల్ట్స్. అదేవిధంగా ఇంకొక వాల్యూ తీసుకుంటే అంటే క్రాస్ వస్తుంది కొంచెం. ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్
ఒకదాని ఇంకో వాల్యూ వస్తాం. సో విసిఈ ఈజ్ ఈక్వల్ టు 2 వోల్ట్స్, విసిఈ ఈజ్ ఈక్వల్ టు 4 వోల్ట్స్ అంటే. అదేవిధంగా అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ మనం చూసుకుంటే, అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్, సో మనం అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఫైండ్ చేయాలంటే ఇన్పుట్ సైడ్ మనం కాన్స్టెంట్గా పెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఐబీని కాన్స్టెంట్గా పెట్టుకోవాలన్నమాట. సో ఐబీని కాన్స్టెంట్గా పెట్టుకొని మనం అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఫైండ్అవుట్ చేయాలి. సో అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ని ఫైండ్అవుట్ చేసుకునేటప్పుడు మనకి దేనికి దేనికి మధ్యలో బాగా గ్రాప్ వస్తుందంటే, విసిఈకి మధ్యలో, అదేవిధంగా ఐఈకి మధ్యలో గ్రాప్ వస్తుంది. సో మనకు అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఈ విధంగా వస్తాయన్నమాట. సో ఇవి ఫైనల్గా మనకి వచ్చే అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. సో ఈ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఐబీ వాల్యూస్. సో ఇది కట్ ఆఫ్ రీజియన్, ఇది సాచురేషన్ రీజియన్, ఇది మధ్యలో ఉండేదంత యాక్టివ్ రీజియన్. సో ఇది కామన్ కలెక్టర్ సీసీ కాన్ఫిగరేషన్ గురించి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో మనం అప్లికేషన్ ఓరియంటెడ్గా మాట్లాడుకుంటే, ఇది పర్టికులర్గా ఈ సీసీ కాన్ఫిగరేషన్ అనేది ఇంపెడెన్స్ మ్యాచింగ్ సర్క్యూట్.